వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. ఈరోజు సూర్యాపేట జిల్లా ముఖ్యమైన వార్తల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 7200ను ఇప్పటి వరకు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఇదే విధంగా ఆదరించండి, దీన్ని అందరు సబ్స్క్రైబ్ చేయమని అందరిని వేడుకుంటున్నాము. ఇక వార్తల్లోకి వెళ్దాం. చేనేత రంగంలో కొత్త ఒరవడి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కళాకారుల కృషి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాం పోచంపల్లిని సందర్శించిన రాష్ట్రపతి పెవిలియన్ థీమ్ సందర్శన చేనేత రంగంలో అవార్డు గ్రహీతలతో ముఖాముఖి. చేనేత రంగము ఇప్పుడు ఈ ప్రభుత్వం చేనేత రంగం గురించి ఎన్నో చేసినామని చెప్తుంది. ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం అందరు గమనించాల్సింది ఏంటంటే, అన్ని వ్యవస్థలకు కార్పొరేషన్లు ఉంటాయి, చాలా వ్యవస్థలకు. ఇప్పుడు ఆర్టీసీకి కార్పొరేషన్ ఉంది, సివిల్ సప్లైకి కార్పొరేషన్ ఉంది, అట్లనే వీళ్ళు చేనేతకు కూడా కార్పొరేషన్ ఉంటుంది. వీళ్ళకు బడ్జెట్లు కేటాయించకుండా కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకొచ్చిర్రు. ఒక వారం కిందట కూడా సివిల్ సప్లైలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు దాన్ని రివ్యూ చేసినప్పుడు ఏం చెప్పిర్రు అంటే, కార్పొరేషన్ల పైన ఎక్కువ అప్పులు ఉన్నాయనేటటువంటి తేల్చిర్రు. ఇక్కడ కూడా ఎన్ని అప్పులు ఉన్నాయి ఏంటి అని తేల్చి అప్పులకు మీరు తక్షణమే ఇప్పుడు రిలీజ్ చేయాలి వాళ్ళ నిధులు. అట్లా చేసినప్పుడైతే చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇక్కడకు ఎప్పుడో జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ భూదాన్ పోచంపల్లి చీరల గురించి ఎప్పటి నుంచి ఎన్నో చెప్పుకుంటారు, కానీ వాళ్ళ బతుకులు మాత్రం ఏం మారలేదు. రాష్ట్రపతి గారు వచ్చిన వాళ్ళ బతుకులు మారవు. అందులో ఉన్నటువంటి లోపాలను వాటన్నిటినీ కార్పొరేషన్ వ్యవస్థను అన్నిటినీ మీరు ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే వాళ్లకు మేలు జరుగుద్ది. ఇకపోతే ఇక ఇక్కడ సహకార సంఘాల బలోపేతానికి కృషి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ను సన్మానిస్తున్న సహకార సంఘాల సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పైన కార్పొరేషన్ గురించి చెప్పిన ఇక్కడ సహకార సంఘాలను బలోపేతం చేస్తామని చెప్తున్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సన్మానం చేయడానికి ఎంతోమంది వస్తున్నారు. గతం 10 ఏళ్ల కిందట ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ముఖ్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారంటే కొన్ని వందల మంది వచ్చేది. ఒక మూడు నెలల ముంగడికి వెళ్తే సూర్యాపేటలో కలెక్టరేట్కు వచ్చి కంప్లైంట్ ఇద్దామని వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఎవరన్నా ఉండకపోయేది. కనీసం అటెండర్లు కూడా వచ్చి ఆ ఫైల్ తీసుకోలేదు ఆఫీస్లోకి పోయినప్పుడు. అలాంటి పరిస్థితి ఈరోజు చెరువు నిండగానే కొంగలు కప్పలు వచ్చినట్టు ఈరోజు మీకు అధికారం రాగానే జనాలు వస్తున్నారు. మీకు మేము చేసే సూచన ఏంటంటే, ఆ రోజు ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో ఇప్పుడు కూడా అట్టనే ఉండి ప్రజలకు మీరు సేవ చేయాలి, మేలు చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఒక్కరికే కాదు, జానారెడ్డి గారు కూడా మిర్యాలగూడని పోయినప్పుడు ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే అసలు పట్టించుకునే నాదులు లేదు. అధికారం వచ్చింది, ఇప్పుడు మీరు ప్రజలకు మంచి చేయాలని మేము చెప్తున్నాం. ఇక్కడ బాలకార్మికుల వ్యవస్థను నిర్మూలించాలి ఎస్పీ, సూర్యాపేట టైమ్స్. ఇక్కడ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో అందరు భాగస్వాములు కావాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ భాగస్వాములు ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ ఫైల్ను ఇప్పుడు కొత్తగా వచ్చారు సూర్యాపేట జిల్లాకు. మొన్నటి వరకు జగదీశ్వర్ రెడ్డికి జేజేఎల్ కొట్టేటటువంటి ఒక ఎస్పీ ఉండేది, కాళ్ళు మొక్కేది. అసలు జగదీష్ అన్న అంటే సూర్యాపేట, సూర్యాపేట అంటే జగదీష్ అన్నని కట్ట మీద ఎక్కడ పడితే అక్కడ ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన భజన చేసేది ఆయన పోయిర్రు. ఇప్పుడు హెగ్డే గారు ఎస్పీ వచ్చిర్రు. వీరికి మంచి పేరుంది. వీరు ఎమ్మటే బాలకార్మిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందంటే, సూర్యాపేట ఈ ఒకప్పుడు హైదరాబాద్లో చూసేది, ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ అయి మున్సిపాలిటీ ఎప్పుడు అయిపోయింది, కానీ ఇక్కడ కలెక్టరేట్ అయినాక చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు వాళ్ళందరి పనుల గురించి వస్తుంటే, ఇక్కడ బాలకార్మికులు, ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ గురించి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టిన కాడ కూడా హైదరాబాద్ లెక్క అవుతుంది. ఈ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్స్ పైన మిగతా ఐదారు ఆర్గనైజేషన్ల తోటి కోఆర్డినేట్ చేయాలనేటటువంటిది చెప్పారు. ఇదే వార్త ఇక చాలా పేపర్లలో ఉంది. దీన్ని ఎంత త్వరగా చేస్తే వాళ్ళ భవిష్యత్ అనేది బాల్యంలోనే ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల్ని చేరదీసి గురుకుల పాఠశాలల్లో అన్నిటిలలో చేయాలి. స్వచ్ఛంద సంస్థలను కూడా క్రోడీకరించి వాళ్ళకు కూడా ఆ పిల్లలను అప్పగించేస్తే వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. ఇక సూర్యాపేట సూర్యాపేట జిల్లా ఈనాడుకు వచ్చేస్తే 20 నిమిషాలలో ఎన్నో అంశాలు. ఇదొక వార్త, అదంతా ఇక పోచంపల్లి గురించి. ప్రగతి చక్రంలో మహాలక్ష్మీలు, ఆదాయంపై స్వల్ప ప్రభావమే. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ, గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదల, ఆదాయం పెరిగినట్లే. ఈ హెడ్డింగ్స్. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంలో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో
బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్యతో పోలిస్తే మహిళల సంఖ్య 30% పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బస్సులు కిలోమీటర్ల సంఖ్య పెరిగితే ఆదాయంలో మార్పు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రంగన్న ముందు ఒక ముఖ్యమైన వార్త ఉంది, దానికన్నా ముందు ఇది ఇద్దామని ఇటు వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే గోదావరమ్మ కోసం నిరీక్షణ. పర్సాయిపల్లి వద్ద శ్రీరామ్ సాగర్ 71 డిబిఎం మెయిన్ కాల్వ ఎదురు చూస్తున్న చివరి సాగు భూమి రైతులు. నిధులు మంజూరైన ఆధునికీకరణ పనిలో జాడెక్కడ. శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టు కింద ఉన్న రైతుల గోదావరి జలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆయకట్టు కింద 69,70,071 డిబిఎం మెయిన్ కాల్వలు ఉన్నాయి. ఇక్కడ ఇది ఆధునికీకరణ లేదు. ఇక్కడ ఏంటంటే గతంలో ఈ సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం అప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి కాల్వ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు వీటన్నిటి గురించి ఏమొచ్చిందంటే సంకినేని గారు నేను ఎస్ఆర్ఎస్పి తవ్విన అన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పెద్దగా కాల్వలు తవ్వి అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా కాల్వలు తవ్వారు. కాల్వలు తవ్వితే అదే కాల్వలలో వీళ్ళు నీరు వదిలేరు, కానీ ఆ కాల్వలకు ఇంతవరకు ఆధునికీకరణ చేయలేదు, అంటే లైనింగ్ చేయలేదు. అది మనకు మన సీసీ లైనింగ్ చేస్తారా, ఇంకా ఆధునికీకరణ టెక్నాలజీతో జర్మన్ తోటి ఏదో తెస్తున్నానికి ఆ మధ్యలో చెప్పారు ఒక 6 నెలల కిందట. అది చేస్తారు ఏది చేస్తారో తెలియదు. కాల్వలకు నీళ్ళు వస్తే గండి పట్టి కాల్వలలో నీళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఈ కాల్వల పరిస్థితి చూడు ఎంత దరిద్రంగా ఉందో. మరి వీళ్ళు అసలు నీళ్ళ మేము తెస్తున్నాం, అసలు గోదావరి నీళ్ళు సూర్యాపేటలో ఇట్లా కాలడ్డం పెడితే ఎకరాలు పారుతాయని జగదీశ్వర రెడ్డి గారు చెప్పారు. మరి ఈ కాళేశ్వరం పనులలో భాగంగా ఉన్నటువంటి ఈ సరస్వతి కాలువ, ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎటు పోయినాయో ఏం సంగతో, మరి వీటిని వీళ్ళందరూ ఈ కాలువల గురించి నీళ్ళ గురించి జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. నార్మల్లు కూడా ఎండిపోతున్నాయి. మరి 10 ఏళ్లలో వీళ్ళు ఎక్కడ నారు బీకిర్రా, ఇంకా ఏం బీకిర్రో, ఎక్కడ బీకిర్రో, మరి కాలువలకు ఏం పొడిచిర్రో, గన్ను పొడిచిర్రో, ఇంకేం పొడిచిర్రో. మరి ఇప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని అలాంటి ముచ్చట్లు బంద్ చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు సలహా సూచనలు, మేము ఏం చేయలేదు, ఇంకా మీరేం చేయాలి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయని చెప్తే మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళు ఇక తలబిరుసుతోటి ఇంక అన్ని మేమే పొడిచినవి అని ఉంటే మాత్రం ఈ ప్రభుత్వం మీరు కొట్టుకునేది అవుతుంది, ప్రజలకు మేలు జరగదు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి నీటిది. ఇక ఈ ప్రదర్శ మనం నిన్ననే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంకా ఇక్కడ ఏంటంటే మనం నిన్న కూడా అన్నాం, ఈ ఆర్టీసీ బస్సు వల్ల ఆదాయంలో వీళ్ళకి మహిళలకు ఇవ్వడం వల్ల తక్కువనే ఆదాయ నష్టం జరుగుతుంది. కానీ ఇంకా అందులో సంస్కరణలు చేస్తే చాలా మంచి ఆదాయం పెరుగుద్ది. మనం గతంలో కూడా ఎక్కడ పడితే అక్కడక్కడ ఈ పత్తి తీయడానికి ఆటికి పోయేటప్పుడు ఈ 7-సీటర్ ఆటోలలో ఒక్కొక్కళ్ళు ఈ 15 మందిని అట్లా ఎక్కించుకొని బోల్తబడి, ట్రాక్టర్లలో కూడా మనకు పెద్దర్శలపల్లి మండలంలో 2 సార్లు బోల్తబడి ఒక 20-30 మంది చనిపోయినటువంటి దుర్ఘటనలు కూడా విన్నాము. ఆర్టీసీ బస్సులలో మంచిగా ఆడవాళ్ళకి ఇవ్వడంలో ఏమంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, బస్సుల సంఖ్య పెరుగుద్ది, జనాలందరూ కూడా ఆర్టీసీలో పోతారు, హైవేల మీద ఆటోలు తగ్గి యాక్సిడెంట్లు తగ్గుతాయి అన్నమాట. ఈ ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల వాళ్ళు ఓన్లీ డిస్ట్రిక్ట్ సర్వీసులు నడపడం, హైదరాబాద్ విజయవాడ అటు నడపడం వల్ల బస్సులు లేక జనాలు హైవేల మీద ఈ ఆటోలు ఎక్కి ఎన్నో ప్రాణాలు పోయినాయి. దానివల్ల చాలా సైడ్ మంచి మంచి విషయాలు అనేది ఒక బై ప్రోడక్ట్గా ఉంటుంది. ఒక కెమికల్ రియాక్షన్ పెడితే బై ప్రోడక్ట్స్ వస్తాయి, దీనివల్ల బై ప్రోడక్ట్స్ చాలా మంచివి ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అనవసరంగా దీన్ని రథాంతం చేయొద్దు. దీనిని ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలనేది సలహా సూచనలు చేయాలి. ఈ ప్రతిపక్షమైనా ప్రజలైనా కానీ అసలు ఆ పథకాన్ని ఎత్తేయాలనడం మాత్రం మంచిది లేదు. సమరమా ఇంకొంత సమయమా ఇది. ఇక్కడ ఏంటంటే పంచాయతీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. నాంపల్లి పంచాయతీ కార్యాలయం, పంచాయతీ ప్రస్తుత పాలక వర్గాల పదవి కాలం 2024 జనవరి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం యంత్రాంగాన్ని సమయత్తపరుస్తూ పంచాయతీ వరకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలింగ్ సిబ్బంది వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ పంచాయతీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. ఇక దాని గురించి ఇది మొత్తం ఆగుతుంది. గతంలో వీళ్ళు ఏం చేశారంటే 2019 ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి రిజర్వేషన్ వస్తే అది 10 సంవత్సరాలు, అంటే 2 టర్ములు అని పెట్టిర్రు. ఇప్పుడు దేశం మొత్తం రాహుల్ గాంధీ కూడా చెప్పిర్రు బీసీ కులగణన చేస్తానని. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులగణన చేస్తున్నాడు, బీసీలకు ఎంత వాటా వస్తే అంత వాటా వస్తుందని. మొన్న 34 ఇస్తున్నారు, 10
17 ఎంఏ ఈ మనకున్నటువంటి ఎంపీ నియోజకవర్గాలలో 2 లెక్కన 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. ఈ బీసీ కులగణన గురించి మొన్ననే బీసీలు బీఆర్ఎస్ పార్టీలో నష్టపోయారు బీసీలు, ఈరోజు కాంగ్రెస్లో కూడా నష్టపోయారు ఎమ్మెల్యే సీట్లలో. ఇప్పుడు కనుక మీరు ఈ బీసీల కులగణన అన్ని కులాల ఎవరిని మోసం చేయదు, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఇక్కడ కుల ప్రస్తావన అనేది కాదు, ఎవరి వాటాను వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా ఉంటారు. కాబట్టి మీరు కనుక ఇక్కడ బీసీలను కనుక మళ్ళీ ఎమ్మెల్యే ఓట్ల లెక్క కనుక మోసం చేస్తే మాత్రం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ స్థానిక సంస్థలలో అవి మీరు చెడును చవి చూడాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు. ఎస్పీ సూర్యాపేటలోని కర్నల్ సంతోష్ బాబు చౌరస్తాలో ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ రాహుల్ హెగ్డే. సూర్యాపేట జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పోలీసులు తగిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. సూర్యాపేట ఎప్పుడైతే జిల్లా కేంద్రంగా మారిందో అప్పటి నుండి ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. హైదరాబాద్లో ఉన్న షాపింగ్ మాల్లన్నీ సూర్యాపేటకే వచ్చేస్తున్నాయి. ఎక్కడ కూడా మరి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది పనిచేయటం లేదు. అసలు ట్రాఫిక్ సిగ్నల్ కాదు కదా ఈ షాపింగ్ మాల్ ఈ పెరగడం వల్ల. వీళ్ళు ఏంటంటే ఎక్కడ కానీ పార్కింగ్ స్థలాలు కేటాయించలేదు. అది కాదు, వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాహనాలు ఆపడం వల్లనే ఎక్కడ ఏ స్థలం లేక అక్కడిని ఇంకా పెద్ద ట్రాఫిక్ అవుతుంది మన హైవే మీద. ఇదంతా మీరు ముందు షాపింగ్లకైనా వేళకైనా ట్రాఫిక్ తగ్గాలంటే వాళ్లకు పార్కింగ్ స్థలాలను కేటాయించేటట్టు చేయండి. అట్లనే ఈ సిగ్నల్స్ అనేది అసలు ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ఆ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ఎవరు ఏం చేయాలనేటటువంటి వాహనదారులకు అర్థం కావడం లేదు. ఒకటి ఇటు ఒకటి అటు గజిపిచి గజిపిచి తడకల్లినట్టు అవుతుంది. అది క్లియర్ అవ్వడానికే ఉదయం పూట స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ వదిలిపెట్టినప్పుడు చాలా తలనొప్పిగా ఉంది. ఇంత చిన్న టౌన్లోనే పెద్ద ఇబ్బందిగా ఉంది. అదొకటి సిగ్నల్స్ను పార్కింగ్ స్థలాలపైన దృష్టి కేంద్రీకరిస్తే ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుద్ది. ఇక సాక్షి సూర్యాపేట జిల్లా సాక్షి పేపర్లోకి వెళ్ళినట్టయితే ఈడ మరీ ప్రధానమే. ఇక్కడ మనకు ఇక్కత్ కళ అద్భుతము, అది గత ఇక 2 పేపర్లలోనే చూసాం. జాగ కర్వాయ కోదాడలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కొరత. గుడిబండ వద్ద స్థల పరిశీలన చేస్తున్న అధికారులు అంత దూరంలో వద్దంటున్న పట్టణవాసులు 30 పడకల ఆసుపత్రి స్థలంలోనే బౌలంతస్తు నిర్మించాలని డిమాండ్. వైద్యశాల స్థలంలో ఆక్రమణను తొలగించాలని వినతి. ఇక్కడ ఉత్తమ్ పద్మకుమార్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏమన్నారంటే అక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తే వచ్చిన 100 రోజుల్లోనే నేను చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో ఇక్కడ ఆసుపత్రి గురించి స్థల సేకరణ జరుగుతుంది. ఇక్కడ మరి ఇక్కడ కోదాడ పట్టణం లేదు, దానికి దూరంలో కోదాడ పట్టణానికి దూరంలో ఉన్న ఇక్కడ ఏదైతే ఉన్నా గుడిబండలు అంటున్నారు. మరి స్థలం లేదు కదా, మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా మొత్తము భూమి వాళ్ళు భూ తినలేదు భూమిని తిన్నారంట. మరి బొల్లమల్ల యాదవ్ అక్కడ హుజూర్నగర్లో శానంపూడి ఉన్నాడు అక్క, మళ్ళీ మల్లన్న అడిగితే ఆయన అంతో ఇంత ఆయన మలిదశలు దోసుకున్నటువంటి భూమి అని ఇస్తాడు కదా ఈ ప్రజలకు ఇబ్బంది పడకుండా. అది మాత్రం మీరు కట్టి వేస్ట్ అయితే దూరం పోకుండా జర మల్లన్నని అడిగినా జర స్థలాన్ని సేకరించి టౌన్లోనే ఉండేటట్టు కట్టించండి. విద్యా సంస్థల్లో యాంటీ నార్కోటిక్ కమిటీలు. కలెక్టర్ వెంకట్రావు విద్యా సంస్థల్లో యాంటీ నార్కోటిక్ కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచించారు. ఈ మన సూర్యాపేట జిల్లా మొన్నటి వరకు కూడా ఏంటంటే డ్రగ్స్కు అడ్డగా మారింది. హైదరాబాద్ కన్నా ఎక్కువగా డ్రగ్స్ దొరుకుతున్నటువంటిది ఏదన్నా ఉందంటే సూర్యాపేటగా మారింది. ఈ పెనబాడు మండలంలోనే ఎస్ఐ 2-3 సార్లు బస్తాలు మన వరిగడ్డిని పశువుల మేతకు తీసుకుపోతుంటే అట్ట దొరుకుతుంది అట్ట దొరికినటువంటిది సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ డ్రగ్స్ను ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ అంటేనే వాళ్ళ మీద ఒక అపవాదం ఉంటుంది, ఉన్నోళ్ళ పిల్లలు వస్తారు డ్రగ్స్ తీసుకుంటారు అనేది. ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి కాబట్టి ఈ డ్రగ్స్ పైన మీరు అతి పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. ఎవరి పిల్లలున్నా దాన్ని ఉపేక్షించవద్దు కాబట్టి దీన్ని పకడ్బందీగా నిర్వహించాలనేటటువంటిది తల్లిదండ్రుల నుంచి యావత్ తెలంగాణ సమాజం నుంచి ఎప్పటి నుండో ఉన్నటువంటి డిమాండ్. మీరు దీన్ని కనుక పకడ్బందీగా నెరవేరిస్తే మీకు ఈ ప్రజలు సూర్యాపేట జిల్లా ప్రజలు జేజేలు పలుకుతారు. ఇక నెక్స్ట్ ఇక నమస్తే తెలంగాణకి వెళ్తే ఇక చూడాలి ఇక ఈ పేపర్ సంగతిని ఒక 2 నిమిషాలు చూద్దాం. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ ప్రింట్ను చూడాలి. ఎన్నికలకు ముందు ఈ పేపరు ఎట్లా ఉండేనంటే మామూలుగా లేదు. ఈ పేపరు మొత్తం ఎర్రగా అసలు కలర్ మామూలు కాదు.
ఇక దాన్ని అయితే ఇక మనకైతే ఇక యాడ్లు ఇస్తాం చూడు ప్రింటింగ్, అంత బ్రహ్మాండంగా ఉండే. అసలు ఒక్కోసారి పేపర్ను మనం జిఎస్ఎంలో మెజర్ చేస్తారు. ఒక్కోసారి పేపర్ థిక్నెస్ ఎంత ఉండేదంటే 60 GSM అంత ఉండే. 60 GSM అంటే మనము A4 మనం జీరాక్స్ పేపర్ తీసుకుంటాం చూడు, అలాంటి థిక్నెస్ తోటి వచ్చేది, కలర్ఫుల్గా ఉండేది, ప్రతి పేజీ కలరు, హైలీ క్వాలిటీ, పేపర్ క్వాలిటీ, ప్రింటింగ్ క్వాలిటీ అన్నీ ఉండే ఎలక్షన్లప్పుడు. మరి ఇప్పటిప్పుడు ఈమె ఎంత ఆర్థికంగా నష్టాలకు పోయిందా, ఈమెను చూసి అందరు జాలిపడాలన్నా, ఈ చిత్రాల చిన్నమ్మ పేపర్ను చూసి ఏమో అసలు అర్థం కానటువంటి విషయం. ఈరోజు బ్లాక్ అండ్ వైట్ అన్ని కలర్లు ఉంటేనేమి, ఈమె బ్లాక్ అండ్ వైట్, ఈ బ్లాక్ అండ్ వైట్ను చూసి ఇప్పుడు మనం జాలిపడి పేపర్ను కొనాలన్నా, ఇలా కూడా ఇక వార్తలు ఎట్లున్నాయో చూడాలి. మరి పేపర్ అంటే ఇట్టుంది, ఇక్కడ ఏం లేదు, ఇక అన్నిటిలలో వచ్చినటువంటిదే. ఈ చేనేత కళాఖండాలకు రాష్ట్రపతి అంశమే ఉంది, రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల గురించి ఆపరేషన్ స్మైల్, ఇంతకుముందు మనం చెప్పుకున్నటి వార్తనే, బాలకార్మికులది. ఇక్కడ ఇంకా గాదర్ కిషోర్ది, ప్రజా సమస్యలపైన పరిష్కారానికి నిరంతరం కృషి, రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం. తుంగతూర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తిరుమలగిరిలో నియోజకవర్గ స్థాయి సమావేశము, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, చిత్రంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక, ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు అధైర్యపడవద్దు. అయ్యా కార్యకర్తలు అధైర్యపడవద్దు కాదు, నీ కారుకు పంచర్ ఎందుకు చేసారు అది ఆలోచన చేసుకో. నీ కార్యకర్తలనే ముఖ్యమంత్రి చేసుకోవద్దు, కార్యకర్తలు మీరు కలిసి కష్టాలలో ఉన్న వాళ్ళని ఇంకా కష్టాలలోకి నెట్టిర్రు, భూములు కబ్జాలు చేసిర్రు. మీరు ఆ రోజు తొడలిరిసి తొడలు కొట్టి అది కొట్టి ఇది కొట్టి ఏదేదో మాట్లాడిర్రు. దళిత బంధు గురించి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఆ కొడక ఈ కొడక అని కులాల ప్రస్తావిస్తూ తిట్టిర్రు. ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకొని చేసుకోరి. మీరు స్థానికేతరునికి వచ్చినా కానీ మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు, మీకు ఆ రోజు అంత గెలిపించినా కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అది బుద్ధి తెచ్చుకొని మీరు కార్యకర్తలకు కాదు ఓడిపోయిన ప్రజలకు మొత్తానికి మేము అందుబాటులో ఉండరు అంటే బీఆర్ఎస్ వాళ్ళకే కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా? ఇప్పటికైనా మీ మనస్తత్వాన్ని మార్చుకోరి, లేకుంటే వచ్చే ఎన్నికలలో కూడా మీకు ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఈరోజు ఇంకా మనం మెయిన్ పేపర్లలో చూస్తే ఇక అప్పులు రాష్ట్రాన్ని 671,757 కోట్ల అప్పుల పాలు చేసిరు అనేటటువంటిది ప్రధాన అంశం. దానిపైన ఈ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అన్ని పేపర్లు అప్పుల గురించి రాస్తే ఈ సాక్షి పేపర్ కూడా అప్పుల గురించే రాసింది, శ్వేతపత్రం పైన, ఈ అప్పులకు సంబంధించిన శ్వేతపత్రం పైన. ఈనాడు కూడా, ఈనాడు మొన్నటి వరకు ఆయన భజన చేసింది కదా, ఈయన ఎట్టుంటుందంటే పచ్చగున్న కాడ తింటాడు, ఎచ్చగున్న కాడ పొందాడు. మొన్నటి వరకు ఆయన భజన, మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ నన్ను ఏడదోస్తారో, నాకు ఆయన ఆ రోజు అన్నాడు ఉద్యమకాలంలో, లక్ష నాగళ్ళను పెట్టేసి నేను దున్తాని. మళ్ళీ ఆయన దున్నలేదు, ఒక నీళ్ళు పుసుకున్న దుంతి. ఇప్పటికే డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు దేనికి జాగా లేదు, తెలంగాణ జాగాలు మొత్తం లూటి చేసిన దాంట్లో ప్రధాన భాగస్వామ్యం నాది కూడా ఉందని చెప్పేసి నా పేపర్ను ఎక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని. ఇంకా మళ్ళీ ఈయన కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి వాస్తవ ఫైట్కు, వాళ్ళు చేస్తున్న వాస్తవ అంశాలను రాస్తున్నాడు. మంచిది, దీన్ని స్వాగతిద్దాం. కానీ కాంగ్రెస్ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాము, మీరన్నా లక్ష నాగళ్లతోటి ఈ రామోజీ ఫిలిం సిటీని దుంతే మీ పట్ల ప్రజలకు చాలా విశ్వాసం పెరుగుద్ది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నమస్తే తెలంగాణ చూస్తే ఈయన ఆర్థికంపై అది శ్వేతపత్రం కాదు, ఎగవేత పత్రం అంట. అందరూ ఈ రాస్తికి ఎప్పుడు మీ భజన మీరే కొట్టుకోరి, అప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకునే ప్రయత్నం చేశారు దొంగరాతలు రాస్తూ. ఇక వీళ్ళు చూడ్రి, ఇక నిరుద్యోగ భృతి మేము ఎప్పుడు అన్నామని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నారు. ఈడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. మేము ఎప్పుడన్నా అసెంబ్లీ సాక్ష్య బట్టి 4 మడతా, ఆ బట్టి 4 మడత మడిచిందంటారు. మరి మీరు 9 ఏళ్ళు ఏం మడిచిర్రు, తొడలు మలిచిర్రా, ఇంకా మంచాలు మడిచిర్రా, దుప్పట్లు దులిపిర్రా మీ ఎమ్మెల్యేలు అందరూ. మరి మీరు చూసుకోరి, మీ ఇప్పుడు వీళ్ళని అంటున్నారు కదా, వీళ్ళ ఉద్యోగాలు ఇస్తంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఫస్ట్ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే నింపాలి, దాన్ని అత్యంత ప్రయారిటీ అంశంగా తీసుకొని ఉద్యోగాలు నింపాలి. ఉద్యోగాలు నింపినాక అప్పుడు వీళ్ళు ఇది ఏదైతే ఉన్నదో నిరుద్యోగ భృతి కావాలి. నిరుద్యోగ భృతిని నువ్వు ప్రధాన అంశం చేస్తావు ఎందుకురా నాయన, నిరుద్యోగ భృతి వద్దు. వాళ్ళు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రావాలి, ప్రైవేట్ సెక్టర్లలో 70% రిజర్వేషన్లు రావాలి, స్థానిక రిజర్వేషన్ల కోట, అందరికీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఫ్యాక్టరీలకు కంపెనీలకు అనుసంధానం చేయాలి. అట్ట ఉద్యోగాలు పెరగాలి కానీ ఎప్పుడు సమర్పోతలు చేసేటప్పుడు కళ్యాణ లక్ష్యం ఇచ్చినో పింఛన్లు ఇచ్చినో నిరుద్యోగ భృతి ఎవరికి కావాలి? నీకు దమ్ము ధైర్యం ఉంటే పిల్లలకు ఉద్యోగాలు
కల్పించండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయండి, వాళ్ళను ఒక సౌత్ కొరియా లెక్క వాళ్ళని తీర్చిదిద్దండి, ఒక నైపుణ్యత పెంచమని నీ ఫైట్ ఉండాలి. కానీ నిరుద్యోగ భూతి నువ్వు తీసుకో, నువ్వు పింఛన్ తీసుకొని నువ్వు నీ కలవకుంట్ల ఫ్యామిలీ నీ ఎమ్మెల్యేలు ఇంట్లో పడి ఇంకా పిల్లలకు డబ్బులు ఇస్తాం సోమరిపోతులని చేస్తాం అనేది కాకుండా మేము చెప్పినట్టు విద్యార్థుల పక్షాన వాళ్లకు కావాల్సినటువంటి అంశాల పక్షాన కొట్లాడరు. కానీ ఇలాంటి సొల్లు కబుర్లకు రాస్తూ మీరు మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను ఏదో మీరు మీ పక్కన తిప్పుకుంటాం, స్థానిక సంస్థలలో గెలుస్తాం అనేటటువంటివి దరిద్రమైన వార్తలు వేయొద్దని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు సూర్యాపేట ముఖ్యమైనటువంటి సూర్యాపేట జిల్లా అంశాలు. ఈ 7200ను మీరు ఆదరించి ఈ 7200 ఎదుగుదలకు మీరు కృషి చేయమని, ఈ 7200 మంచిగా ఆర్థికంగా ఎదిగి మంచి ఇలాంటి పేపర్లు కాకుండా ఒక డిజిటల్ స్క్రీన్ తెచ్చుకునేటటువంటి విధంగా మీరు సహకరించమని వేడుకుంటున్నాము. ఈ 7200ను అందరినీ సబ్స్క్రైబ్ చేసేటట్టు మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయమని మీ అందరినీ వేడుకుంటూ ఈరోజు ఇంతటితో ఈ న్యూస్ ముగిస్తున్నాము.